జీపులు, అప్పుడు జీపు ఉండేది నాకు. జీపులో వస్తూ ఉంటే రావణపాలెం మధు లేదు, అప్పుడు బ్రిడ్జి గడ్డది, ఆ గడ్డలో జీపులో దిగి దాంట్లో దిగబడిపోయింది జీపు. మనం రావణపాలెం వాళ్ళకు పెద్దలు చాలా మంది వచ్చారు, కానీ ఎవరు సాయం చేయలేదు. అదేంటే జీప్ దిగబడిపోయింది, సాయం చేయండి అంటే అందరూ ఉన్నారు, మళ్ళీ జీపు చేయలేదు. ఇదేంటి ఇదేంటి, ఎవరు సాయం చేయట్లేదు అనుకున్నాను. ఏంట్రా బాబు ఇంత ఘోరం, ఏంటంటే జీపు ఇంత పడిపోయింది, తీయండ్రా బాబు అంటే, తుయ్యండ్రా బాబు అంటే. సార్ ఒక్కరోజుకి ఎంత బాధపడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఎంత బాధపడతాం ఆలోచించారా మీరు? మామూలు నోటితో చెప్పకుండా ఒక్కరోజుకి ఎంత బాధపడిపోతున్నావు కదా నువ్వు, మరి ఇన్ని సంవత్సరాలు బట్టి మా ప్రజలంతా ఎంత బాధపడ్డారో ఆలోచించావా అని అడిగారు. నేను అక్కడే అన్నాను, వచ్చి కనపడేసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బ్రిడ్జి పూర్తి చేసిన తర్వాత మీ ఊర్లో అడుగు పెడతానని చెప్పాను నేను. ఆ పట్టుదలతో బ్రిడ్జి పూర్తి చేసాం. ఈ రోడ్డు దగ్గరికి నుంచి వెంకీపాలెం రోడ్డు ఉండేదా, రోడ్డే ఉండేది కాదు. ఒక రోజు నేను డబ్బులు తీసుకొచ్చి శ్రమదానం చేసాం, అందరం కలిసి గుణపాలు పట్టుకొని రోడ్ తవ్వు కూడా శ్రమదానం కూడా చేసాం ఆ రోజు. అలాగే అన్ని చేసాం, సుమారు నాకు తెలిసి 8 కోట్ల రూపాయలు ఎంతో పైన ఖర్చు పెట్టాను నేను.